అందరికీ నమస్కారం. మన పురాణ ఇతిహాసాలలో అనేక ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. ఆ అంశాల ఆధారంగా మిమ్మల్ని ఒక 20 ప్రశ్నలు అడగబోతున్నాను. నోటు పుస్తకం ముందు పెట్టుకొని ఆ ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి ప్రయత్నించండి. మొదటి ప్రశ్న, బ్రహ్మదేవుడు ఎలా జన్మించాడు, వీరు ఏం చేస్తారు? రెండవ ప్రశ్న, ఇంద్రుడు ఎవరు, వీరి వాహనాలు ఏమిటి? మూడవ ప్రశ్న, అమృతం ఎలా పుట్టింది, దాని ఉపయోగం ఏమిటి? నాలుగవ ప్రశ్న, అనూరుడు ఎవరు, వీరికి ఆ పేరెలా వచ్చింది? ఐదవ ప్రశ్న, గరుత్మంతుడు ఎవరు, అతని గొప్పదనం ఏమిటి? ఆరవ ప్రశ్న, అభిమన్యుడు ఎవరు, వీరు ఎలా మరణించారు? ఏడవ ప్రశ్న, కుబేరుడు ఎవరి కుమారుడు, వీరు ఎక్కడ నివసించారు? ఎనిమిదవ ప్రశ్న, రావణ కుంభకర్ణులు పూర్వజన్మలో ఎవరు, వీరు రాక్షసులుగా ఎలా మారారు? తొమ్మిదవ ప్రశ్న, మన దేశానికి భారతదేశం అనే పేరు ఎందువల్ల వచ్చింది? పదవ ప్రశ్న, వాల్మీకి పూర్వనామం ఏమిటి, వాల్మీకిగా ఎలా మారాడు? పదకొండవ ప్రశ్న, సాగరం లేదా సముద్రం ఎలా ఏర్పడింది? పన్నెండవ ప్రశ్న, గంగ ఎలా, ఏ లోకంలో ఆవిర్భవించింది? పదమూడవ ప్రశ్న, భగీరథుడు గంగను భూలోకానికి ఎందుకు తీసుకువచ్చాడు? పద్నాలుగవ ప్రశ్న, భారతీయులు రావి చెట్టును ఎందుకు పూజిస్తారు? పదిహేనవ ప్రశ్న, అశ్వత్థామ ఎవరు, వీరికి ఆ పేరు ఎందుకు వచ్చింది? పదహారవ ప్రశ్న, ధర్మరాజుకు అక్షయ పాత్ర ఎవరిచ్చారు, దీని ప్రత్యేకత ఏమిటి? పదిహేడవ ప్రశ్న, వివాహ సమయంలో నూతన వధూవరులకు అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు?
18వ ప్రశ్న. కల్పవృక్షం ఎలా పుట్టింది? స్వర్గలోకంలో ఉండే 5 వృక్షాల పేర్లేమిటి? పంతొమ్మిదవ ప్రశ్న. పుష్పక విమానం ఎవరు దేనితో తయారు చేశారు? ఇరవయవ ప్రశ్న. దేవీ భాగవతంలో ఆచమనం గురించి ఏమి చెప్పబడింది? అన్ని ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా రాశారనే అనుకుంటున్నాను. మీరు రాసిన సమాధానాలు సరియైనవో కాదో తెలుసుకోవడానికి తరువాతి వీడియో చూడండి.